పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య సంఘటన స్థలాన్ని హైకోర్టు న్యాయవాదుల జేఏసీ బృందం పరిశీలించింది. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. గట్టు, వామనరావు, నాగమణి న్యాయవాద దంపతులు స్థానిక నాయకుల అరాచకాలు, అక్రమాలపైన న్యాయ పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇక అనేక పిటిషన్లు దాఖలు చేశారని, అరాచకాలు అక్రమాలు ఎత్తి చూపినందుకే ఈ హత్య జరిగిందని వారన్నారు. వారి కుటుంబ సభ్యులకు న్యాయవాదుల జేఏసీ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని, న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. చాలా దారుణంగా అతికిరాతకంగా నడి రోడ్డు మీద పట్టపగలు నరికి చంపడం అనేది తెలంగాణ చరిత్రలోనే ఇది మొదటిసారి అని భావిస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ తరఫున హైదరాబాద్ నుంచి చాలామంది ఇక్కడికి వచ్చాం. వామన్రావు కుటుంబానికి సానుభూతి తెలియజేయడానికి, వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి భరోసా ఇవ్వడానికి ఇవాళ మేమందరం కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం. మీకు అందరికీ తెలుసు, గత 2 రోజులుగా తెలంగాణ మొత్తంగా న్యాయవాదులు మరి కోర్టులను బహిష్కరించి ప్రదర్శన నిర్వహించి తమ ప్రొటెస్ట్ను తెలియజేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో తెలంగాణ న్యాయ ప్రత్యేకించి న్యాయవాదులపైన ఇట్లాంటి దారుణాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులకు బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంది. అన్యాయాన్ని ఎత్తి చూపితే, అరాచకాలను ఎత్తి చూపితే, భూ కబ్జాలను ఎత్తి చూపితే, అక్రమ ఇసుక రవాణాను ఎత్తి చూపితే, అక్రమ కలప రవాణాను ఎత్తి చూపితే, ఇవన్నింటినీ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి లేని ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామనేది అనిపిస్తూ ఉంది. ఇవి ఎత్తి చూపినందుకే ఇవాళ టార్గెట్ చేసి హత్య చేయడం అంటే న్యాయవాదులకి రక్షణ లేదు. రేపు పొద్దున ఈ నిందితులకి అసలు ఒకవేళ శిక్ష వేస్తే ఆ న్యాయమూర్తి కూడా థ్రెటనింగ్ ఉంటుందా అనే అనుమానం వచ్చే పరిస్థితి ఇవాళ పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ముక్తకంఠంగా ఇవాళ తెలంగాణ న్యాయవాదులందరూ కూడా వామన్రావు, నాగమణి వాళ్ళకు అండగా ఉంటుంది, వాళ్ళ కుటుంబానికి కూడా అండగా ఉంటుంది. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం తక్షణం ఏర్పడిందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఇవాళ డిమాండ్ కూడా చేస్తున్నాం. ఈ సంఘటన మీకు అందరికీ తెలుసు, మీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది, విజువల్స్ వచ్చినాయి, వాయిస్ రికార్డ్స్ వచ్చినాయి. వీటిలలో వామన్రావు చనిపోతూ ఎవరి పేర్లు అయితే చెప్పారో వాళ్ళందరినీ కూడా కేసులో పెట్టలేదు. కుట్రదారులు ఎవరో వాళ్ళ పేర్లు ఇక్కడ ఎఫ్ఐఆర్లో రాలేదు. తర్వాత మీకు అసలు స్థానికంగా లాకప్ డెత్ విషయంలో పోలీసుల ప్రమేయం కూడా ఉందనేది అనుమానం చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో నిన్న ఐజీ గారు, నాగిరెడ్డి గారు, మిగతా వాళ్ళు వచ్చి ఉన్నతాధికారులు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినాక వాళ్ళు చెప్పిన విషయాన్ని దీని ఏదో ఒక గ్రామానికి, గ్రామ కక్షకు మరి పరిమితం చేస్తూ చెప్పడం అయితే దారుణం. గత 2 సంవత్సరాలుగా వామన్రావు గారు, నాగమణి గారు అనేక ఇష్యూస్ మీద ఇక్కడ స్థానిక నాయకులపైన, లాకప్ డెత్ పైన, లేకపోతే టెంపుల్ ల్యాండ్స్ పైన అనేకమైన కేసులు వేసుకుంటూ మరి పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. ఈ న్యాయ పోరాటం చేస్తున్న వాళ్ళని టార్గెట్ చేసి చంపడం అయితే ఇది చాలా దుర్మార్గం. స్థానికంగా ఇన్వెస్టిగేషన్ జరిగితే ఈ న్యాయవాదుల మృతులకి ఈ కేసులో న్యాయం జరగదని చెప్పేసి మేమైతే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం. అందుకని దీన్ని ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప ఈ కేసులో న్యాయం జరగదనేది తెలంగాణ న్యాయవాదులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆయన న్యాయవాదుల పట్ల కృతజ్ఞతగా ఉండాల్సిన బాధ్యత. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.